वेलकम टू इंद्रा रेसिपीज మామిడికాయ ముక్కలు పచ్చడండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి భలే బాగుంటుందండి పచ్చి మామిడికాయ దొరకాలే కానీ ఎన్ని రకాలుగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి దాంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి తింటుంటే అంత బాగుంటుందో మామిడికాయ ముక్కలు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజ్ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మేమైతే కొంచెం పెద్దగా చేసుకున్నామండి ఎందుకంటే పట్టికింద పడుతుంటే ఆ ముక్క భలే బాగుంటుంది రుచికి తగినంత ఉప్పు ఒక 3 స్పూన్ల కారం ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్ల నూనె 2 ఎండుమిర్చి ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతి పిండి ఒక 2 స్పూన్ల ఆవ పిండి కొంచెం ఇంగువ ముక్కల పచ్చడికి మామిడికాయని పై తోలుతో సహా కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దాంట్లో కారం వేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఆవ పిండి మెంతి పిండి అన్ని వేసుకొని బాగా కలుపుకోండి ముక్కలు పట్టేటట్టు దగ్గర దగ్గరగా ఆవకాయనండి ఆవకాయ అయితే సంవత్సరం నిలు ఉంటుంది ఇదైతే ఎంపట పెట్టుకొని తినేయొచ్చు తర్వాత పొయ్యిపై ముక్కిటి పెట్టుకోండి దాంట్లో కొంచెం నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు ఎండు మిర్చి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయేదాకా నూనెలో వేపుకోండి ఇలా నూనెలో వేయటం వల్ల వెల్లుల్లిపాయ ముద్దని పచ్చడి బలే వాసన వస్తుందండి తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి ఈ తాలింపుని మామిడికాయ ముక్కల మీద పోసుకోండి ఒకసారి మొత్తం తాలింపు ఈ ముక్కల్లో కలిసేటట్టు పైకి కిందకి కలుపుకోండి ఒక్క 10 నిమిషాలు ఈ పచ్చడిని పక్కన పెట్టుకోండి తర్వాత నూనె పైకి తేలొస్తుందండి చూసారా ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు మామిడికాయ ముక్కల పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి